జగన్మోహన్రెడ్డి గారు నమ్మి మేము అందరం కూడా ఓట్లు వేసేవండి. ఓట్లు వేసి గెలిపించినందుకు మమ్మల్ని కొడుతున్నారండి. మేమేం తిని బతకాలండి? ఇవాళ కనీసం పిల్లలకి స్కూల్కి పంపి కాలేజీకి పంపించడానికి కూడా డబ్బులు లేవండి. మా నాన్నమ్మ వాళ్ళకి బాగా పోయినా డబ్బులు. మేము అట్ట బతకాలండి. మేము రాష్ట్రానికి హైకోర్టులో ఆందోళన ఇచ్చాం భూమి. ఈ నన్ను ఈడు ఇచ్చినా కానీ నెట్టించారు చంపాలి. ఇటు లేకపోతే శిబిరం ఉండదు. నన్ను ఇదిగోని తలకాయ పగలకొట్టి 7 కోట్లు పడ్డాయండి. ఈ నా కొడుకు లేకపోతే ఇక్కడ దీక్షా శిబిరం ఉండదురా. ఈయన చంపాలరా అని 10 మంది కలిసి ఎమ్మడబడి, ఏంట్రా నీకు అమరావతి కావాలరా, నీకు అమరావతి కావాలరా అని బాత్తు తిరిగారండి. దేనికి కొడుతున్నారండి? మేము ఏ పార్టీకి అనుమతి లేదండి. మాకు అమరావతి అట్టే చాలు. నేను 3 ఎకరాలు ఇచ్చానండి భూమి. 3 ఎకరాలు ఇచ్చినందుకు నేను ఒక దళిత రైతుగా గట్టిగా వ్యాక్టీటిగా ఉండి అందరిని కలిసి పోరాడి మా వాళ్ళందరూ భూములు ఇప్పించి చేసినందుకు నన్ను కొట్టారండి. నేను నా ప్రాణం పోయిన అమరావతి రైతుల కోసం పోరాడతాను. అమరావతి ఇక్కడే ఉండాలని చెప్పేసి అమరావతి నన్ను చంపినా బాగలేదు, అమరావతి ఉంటే చాలండి. బాగా ఇబ్బంది పెడుతున్నారు. అయినా ఇబ్బంది లేదు, ఏమన్నా చేసుకొని. జగన్మోహన్ రెడ్డి గారు రోజు దళితులు నా మేనత్తరా మేనమాలు అన్నారు. ఈరోజు ఈ దళిత బిడ్డనే చంపడానికి ప్రయత్నిస్తున్నారు. అయినా ఏమైనా పర్లేదమ్మా, బతికి బాగుంటే ఇంటికి వస్తా లేదని వాళ్ళు రోజు దినదినంగా 100 ఏళ్ళుగా బతుకుతున్నాను. ఈ లేడీస్ చంపటే ఉంటానన్నా నేను ఎక్కడ కూడా వెళ్ళను. 10 ఒక్కళ్ళు కూడా ఫోన్ కావాలని నాకు. క్రిస్టియన్ అల్లాని వెంకట స్వామిని అందరినీ 10 ఒక్కళ్ళు మా అమరావతిని కాపాడండి. మేము బయలుదేరి పాదయాత్రతో వస్తున్నాం అయ్యా, దేవుడా మమ్మల్ని కాపాడు. మా పెద్దవాళ్ళందరూ కూడా ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. వాళ్ళందరూ ఆయా ఆర్య ఆరోగ్యాలతో ఉండేటట్టు, సుఖంగా ఉండేటట్టు, ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా మాకు మద్దతు ఉండేటట్టు, ఈ రాష్ట్రంలో అమరావతి ఇక్కడే ఉండేటట్టు అని కోరుకుంటూ, ప్రతి ఒక్క దేవుణ్ణి, ప్రతి ఒక్క చర్చిని, ప్రతి ఒక్క మసీదిని, ప్రతి ఒక్క వెంకటేశ్వర సార్ అందరం కూడా మేము మొక్కుకుంటూ ఈ పాదయాత్ర కొనసాగుతున్నామండి.